पृष्ठम शेष वर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय सर्वज्ञो उपशांते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण खान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो 2020 సంవత్సరంలో సింహరాశి వారు నిజంగా ఒకటి కాదు రెండు కాదండి నిజంగా కోట్లు గడించబోతున్నారు. మరి సింహరాశి అగ్నితో తూకన రాశి, దీనికి అతనికి రవి. మకర నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రం ఒకటో భాగం మాత్రం ఈ యొక్క సింహరాశికి వస్తుంది. మకరాధిపతి కేతువు, పుబ్బా అధిపతి శుక్రుడు, ఉత్తరాధిపతి రవి. మరి ఈ యొక్క నక్షత్రాలలో జన్మించినటువంటి వారు సింహరాశి వారు అవుతారు. ఈ పాదాలలో జన్మించినటువంటి వారు 2020 సంవత్సరంలో నిజంగా వీరి డెవలప్మెంట్ అనేది కూడా ఇతరులు చూస్తేనే ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా కూడా సింహరాశి వారైతే ఈ 2020 సంవత్సరంలో అఖండ విజయాన్ని సాధించడానికి అనుకూలత అనేది కూడా వచ్చేసిందండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీరు ఒక్కసారి విశ్వసించి మీరు పుట్టిన డేట్కి, డెస్టిన్ నెంబర్కు, వివాహ తేదీ, వివాహ డెస్టినీకి ఒక్కసారి మీ పేరు మ్యాచ్ అవుతుందా కాదా ఒక్కసారి మాత్రం చూసుకోండి, విశ్వసించండి. ఎందు ఎన్ని సంవత్సరాల నుండి మీరు కష్టపడుతున్నటువంటి కష్టానికి ఫలితం దక్కబోయే ఛాన్స్ వచ్చేసింది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి తక్కువగా చూసిన వారికి మీరు ఒక సరైన సమాధానంగా మీరు వాళ్ళకు తగిన శాస్త్ర చేయగలుగుతారు. మీకంటూ ఒక టైం వస్తుందండి, ఆ టైం అనేది కూడా వచ్చేసింది 2020. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే ఆ టైం అనేది కూడా మీకు ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంటుంది, కోట్లు గడించడానికి ఆస్కారాలు కలిగిస్తుంది. నిజంగానండి, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మనకు ఆ యొక్క ఆకాశం నుండి ఏం ఊడి పడలేదండి. భగవంతుని బిడ్డలు ఏం కాదండి, దేవుడికి పుట్టినటువంటి పిల్లలు ఏం కాదండి. కేవలం తల్లి గర్భంలో సారాసిక కుటుంబంలో అతి పేద కుటుంబంలో జన్మించిన వాళ్ళే ఈ రోజులలో గొప్ప గొప్ప కోటీశ్వరులు అయ్యారు. కళ్ళతో చూస్తుంటే వేల కోట్లు సంపాదించి పెద్ద పెద్ద సంస్థలు రన్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళు కీర్తి గణించినటువంటి వారు మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళే అంటే అతిశయోక్తే కాదు. ఎందుకంటే ఎవరికైనా ఒక టైం అనేది రావాలి, ఆ టైం అనేది కూడా మీకు వచ్చేసిందండి. సింహరాశి వారికి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒకే ఒకసారి సరి చేసుకోండి. మీరు కన్న కళలు నిజం కావాలని కూడా నేను ఆ భగవంతుని, ఆ పరమశివుని మనసావాచ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. సర్వేచన సుఖినో భవంతు.